రాష్ట వ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ సంస్థల వద్ద, పాఠశాలల వద్ద అధికారులు, నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గజ్వేల్ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సీఏ వీరప్రతాప్, స్థానిక మున్సిప్ కోర్టు ఆవరణలో జడ్జి సుబ్రహ్మణ్య శర్మ, ఏసీబీ కార్యాలయంలో ఏసీపీ రమేష్, ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్, మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మార్కెట్ లో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, సీఎం క్యాంప్ ఆఫీస్ లో కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఐఓసీ కార్యాలయం ప్రాంగణంలో గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ముందు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కుల సంఘాలు, యువజన సంఘాలు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గడా అధికారి ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిలు ప్రసంగించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నటువంటి తరుణంలో వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 14 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రేపు కూడా మనకు సామూహిక జాతీయ గీతాల్పన కూడా ఉన్నది. దీనికి రాష్ట్రం నుంచి కూడా మరి ప్రముఖులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వాల ఆదేశాల మేరకు వజ్రోత్సవ కార్యక్రమాలు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలను మనం చేసుకుంటూ ముందరికి పోతున్నాం. ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంజనీరింగ్ సెక్షన్, ఫారెస్ట్ సెక్షన్, విద్యాశాఖ, వైద్యశాఖ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, జాతీయవాద అభిమానులందరికీ పేరు పెన్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో చాలా మార్పులు భారతదేశంలో జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం కోసం కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రపంచంలో మేటిగా భారతదేశాన్ని నిలబెట్టే దిశగా కేసీఆర్ గారికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని, సహకారాన్ని ఈ గజ్వేల్ గడ్డ ఇస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.